అధికార పార్టీకి ఆఫీసర్ల వత్తాస అంటూ మండిపాటు. అధికారుల వ్యాఖ్యలపై వీడియో అంటే వీడియోతో కోర్టుకు వెళ్తామంటున్నాడు గులాబీ నేతలు. యాక్చువల్గా సార్ నాకు మీకేమనిపించిందో నాకు అర్థం కాలేదు, కానీ ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడాడు. అదేమైందంటే ఇక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి ఈయన ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి. దీని పక్కన ఈయన ఆరోపణలు ఏంటంటే ఈయన మీద ఓడిపోయిన ఈయనతోని ఓడిపోయినటువంటి వ్యక్తి స్టేజ్ మీద కూర్చున్నది ఈయన బాధ. అసలు యాక్చువల్ ప్రోటోకాల్ ఉందా అట్లా కూర్చోనికి? అసలు యాక్చువల్ అదే, అది ప్రోటోకాల్ ఉందా ఏమో నేను ఏమంటానంటే ఒక మానవ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఎవరైనా కూర్చోబెట్టుకోవచ్చా అనేది నేను ఏమంటానంటే, యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎమ్మెల్యే అయిన ప్రాంతానికి దాని పక్కన మినిస్టర్ కూర్చున్నది, ఎవరో ఒక వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి గెలిచిన వ్యక్తియో మనిషిగా నీ పక్కన కూర్చుంటే ఎందుకు చీదరించుకోవాల్సి వచ్చింది? ప్రోటోకాల్ ఎందుకు ఆ మనిషిని అంత చీదరించుకుంటున్నావు అంటే రెండు ఓట్లు నీకు ఎక్కువ అవడానికి నీ తన డబ్బులు నుండి గెలిచినందుకు నా సొంత ఫీలింగ్ అది. యాక్చువల్ గా ఒక వ్యక్తిని నువ్వు 10 మందిని నువ్వు ఆయన వచ్చినందుకు నేను లేచిపోతాను అనేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పరిపాలనలో కూడా వీళ్ళని అసలే దేకలేక ఓడిపోయిన వ్యక్తి కూర్చుంటే నీకు ఎందుకు మంట? ఒక వ్యక్తిని నీతో పాటు పోటీ చేసిన వ్యక్తిని నువ్వు సహిస్తలేవు, నువ్వు ప్రజలేం సహిస్తావా? అది గుణం క్యారెక్టర్ నాకు నచ్చలేదు. ఆ ఎలక్షన్ వరకే పోటీలు ఉండి ఆ తర్వాత ఒకరికొకరు చేయగలుపుకొని పనిచేయాల్సిన. ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ పోయి ఉంటే రేవంత్ రెడ్డి పోయి మాట్లాడి రాలేదా? అది ఎంత గొప్ప విషయం, ఎంత ఈయన యొక్క ఒక సింపిరి తనానికి నాకు దాదాపు క్యారెక్టర్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ లో నాలెడ్జ్ అంటారు, లో నాలెడ్జ్ వల్ల చేసి పడింది. బృహత్తర మంచి బ్రాడ్ మెంటాలిటీ ఉండాలి చేసేది కాదు. ప్రజాపాలనలో ప్రోటోకాల్ రగడం వచ్చింది అనేది కరెక్ట్. అధికార పార్టీ ఆఫీసర్లు ఏమో చెప్తా ఉన్నారు, కానీ యాక్చువల్ గా పల్ల రాజేశ్వర రెడ్డి యొక్క ధనం కావచ్చు, నీ గొప్పతనం కావచ్చు, కానీ పక్క మనిషి స్టేజ్ మీద కూర్చుంటే ఓడి ఓర్చుకోలేకపోవడం అంత కరెక్ట్ కాదు. అది నువ్వు చేసినటువంటి విధానం ఖచ్చితంగా అంత, నువ్వు ప్రజలకు సేవ చేసే ముందు పోటీ వాడు లేకుంటే ఇంకోటి వాడు, కానీ ఒక మనిషి స్టేజ్ మీదకి వస్తే నేను లేచిపోతా అంటే నీ యొక్క ఒక బల్పు శాతలకు ఇది ఒక నిదర్శనం అవుతుంది. ఎంత ఘోరం, ఈయన ఎందుకు వెళ్ళిపోతుంది? తిరిగి వెళ్ళిపోయినా నువ్వు అవమానపడుతున్నావు, వేరే వాళ్ళు స్టేజ్ మీద కూర్చొని నువ్వు వెళ్ళిపోతావా? ఎంత దుర్మార్గం కూడా నాకు అర్థం కాదు. వీళ్ళు నాయకులు, వీళ్ళ మన పెద్ద నాయకుడు అంట, దీన్ని పెద్ద రగడ చేస్తారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు చేసిన గొప్పతనం ఏంటంటే నువ్వు ప్రజలకు సేవ చేస్తలేరు, ప్రజలను మొత్తం తింటురు, వీళ్ళు మోసం చేస్తే వెళ్ళిపో. పక్కోడు సేవ మీద కూర్చున్నా దిగిపోయినా అంటే నువ్వు ఎంత వేస్ట్? ఆయన సేవకుడే ప్రజలకు, ఈయన సేవకుడు, ఆమె సేవకురాలు. ఆమె నీతో ఓడిపోయినంత మాత్రాన అంత అవమానమా? ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంది? ప్రజల జీతగాలు మీరు అంతే కదా, జీతగాలు జీతాలు కొట్టాడు. రేపు రేవంత్ రెడ్డి ఓ స్టేజ్ మీద ఉంటాడు, కేసీఆర్ వచ్చి నేను ఓడిపోయిన వాడు వచ్చి కూర్చున్నాడు నేను దిగిపోతా అంటే నడుస్తా? ఎట్లా నడుస్తా? మరి దుర్మార్గుడు ఎట్లా అంటాడు? అది అజ్ఞానం అంటారు దాని వరకు చెప్పాలి. జ్ఞానం కరెక్ట్ లేకపోవడం కావచ్చు. వాళ్ళు ఎట్లా వస్తారు అంటాడు? నేను వీడియో చూసినా, ఇది చూసినాకనే మాట్లాడుతున్నా. వీళ్ళు ఓడిపోయిన స్టేజ్ మీద ఎట్లా కూర్చొని పెడతారు అంటాడు. కేసీఆర్ ఓడిపోయాడు, ఆయన పిలుస్తారు, ఆయన స్టేజ్ మీద కూర్చొని పెడితే రేవంత్ రెడ్డి దిగిపోతే ఇది మంచిదేనా? ఓడిపోయిన ఆయన నుడక అత్యంత విలువ లేచి నిలబడాలి. యాక్చువల్ సార్ ఏమైంది సార్, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఒక భవనం వెంకట్రావు అని ముఖ్యమంత్రికి ఆయన సంతాప సభకి నేను పోయినా. ఎంటర్ చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద ఉంటాడు, వైఎస్ రాజశేఖర్ నుంచి చంద్రబాబు లేచిలబడ్డాడు. వైఎస్ రాజశేఖర్ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, వైఎస్ రాగానే చంద్రబాబు నాయుడు లేచి నిలబడ్డాడు. పరిణతి చెందినటువంటి మరి దళితుడిలో ఏంది ఇలా రాలేదు నాలుగున్నది అంతే తేడా. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము పోయినాం ఇక్కడ మన ఖైరతాబాద్ లో దళిత మీటింగ్ మన ఏడ వెంకటరామ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ వేక్యూ ఉంది కదా, వేక్యూ కి అపోజిట్ లో ఒక ఫంక్షన్ దానిలో జరిగింది. అయితే ఆయన సంతాప సభలో చంద్రబాబు నాయుడు ముందు వచ్చుకుంటే మేము పోయినాం. ఒక అర్ధ గంట తర్వాత రాజశేఖర రెడ్డి ఆ ప్రోగ్రామ్కి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎంటర్ అయ్యే స్టేజ్ మీదకి వస్తే చీఫ్ మినిస్టర్ లేచి నిలబడ్డాడు, లేచి అవమానించిట్టాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఈయన ఆడ కూర్చుంటే ఈయన దిగిపోతే నేను ఒకటే పని చేసే బాధ్యతలు నేనున్నా, నా బాధ్యతలు నేను పని చేయడానికి నువ్వు అవకాశం కల్పించు, అటంకులు కల్పించవద్దు అన్నట్టు పరోక్షం కాదు. అది అట్లా అది 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 ఆ సౌర్దయతను స్వీకరించాను. అవును అవును, రైట్.